ஸ்ரீசைலே சதயா பாத்திரம் தீபத்திய நவம் எதீந்திரவணம் வந்தே ரமியாத்தரம் முனிம்

తిరుప్రతంలో శ్రీ వ్రతంలో ఈరోజు మనం తెలుసుకుపోయేటువంటి పాసరం పదిహేనో పాసరం పాశ్రం యొక్క అర్థాన్ని అమ్మవారు ఎంత చక్కగా వివరించారు అనేది పాసరంలో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకొని మనం మన జీవితంలో అవలంబిస్తూ మంచి మార్గంలో సన్మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దాం ఈరోజు పాసరాన్ని ఒకసారి చదువుదాం ఆండ్ ఆల్ తిరువడిగలై శరణం ఎల్లే இளங்கிளியே இன்னம் உருங்குதியோ சில்லென்றலை ஏன் மின் நங்கை மீர் போதிரகின்றே வல்லே உன் கட்டுரைகள் வண்ணே உன் வாயிரதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுகா

పదవ గోపిక ఈవిడ అంటే ఆల్వారులో పదవ ఆల్వారు ఈరోజు గోపిక అహంకారము తొలగిపోయి చక్కగా పరిపూర్ణ స్థితిలో ఉన్నటువంటి గోపిక నిన్న గోపిక పాడినటువంటి ఉంగల్ పుళక్కడై అనే పాస్రం మనం విన్నాం అది అదే పాటగా మధురంగా పాడుకుంటున్నది ఈవిడ ఆమె ఇంటిలో వచ్చినటువంటి గోపిక బృందము ఆమె గానం విని ఆవిడతో సంభాషిస్తున్నారట ఓ లేత చిలుక అంటే ఆవిడతో మాట్లాడుతున్నారు ఆవిడ పాడుకుంటూ పడుకున్నారు లోపల ఓ లేత చిలుక ఇంకా నిద్రలో ఉన్నావా మేల్కొనటం లేదా నీవే మంచి నేర్పరవని మాకు తెలుసు చాలా మాటకారివని కూడా తెలుసు అందుకే అది ఏమైంది ఆ మాట వినగానే జిల్లు అనిపించింది లోపల ఉన్నటువంటి గోపికి వెంటనే లేచి వస్తున్నా అందిట అందుకని నువ్వు మాటకారివని మాకు తెలుసులే అని బయట ఉన్నటువంటి గోపికలు అమ్మవారితో ఉన్నటువంటి గోపికలు అందరూ అంటున్నారు ఆ వచ్చి ఆ వచ్చిన తర్వాత అమ్మవారు ఈ గోపికను కూడా తీసుకుని ముందుకు కదులుతున్నారు అయితే ఇవాళ ఉన్నటువంటి గోపిక ఎలాంటి గోపిక అంటే వెలుపల ఉన్నటువంటి ఆవిడ గోపికలు అందరూ ఉపేయ అంటే భగవంతుడిని కలవడానికి వెళుతున్నారు వీళ్ళందరూ లోపల ఉన్నటువంటి గోపిక ఉపాయ నిష్ట అంటే ఉపాయము అనగా పొందించు సాధనము ఆవిడే పొందించేటువంటి సాధనం వీళ్ళకి ఉపేయము అనగా పొందినది ఏదైతే మనం పొందుతామో అది ఉపేయము దాన్ని పొందడానికి ఏదైతే సాధనంగా ఉపయోగపడుతుందో అది ఉపాయము అంటే ప్రాప్యము అంటే ఇక్కడ మార్జాల కిషోర నాయమని మర్కడ కిషోర నాయమని రెండు ఉంటాయి మార్జాల కిషోర్ అంటే పిల్లి ఏం చేస్తుంది అంటే ఏడేళ్ళు తిప్పుతుంది ఆ పిల్లి పిల్లల్ని అది తిప్పేటప్పుడు ఏం చేస్తుంది తన పిల్లల్ని చక్కగా భద్రంగా నోట కరుచుకొని మెడ దగ్గర జాగ్రత్తగా ప్రాణం పోకుండా చక్కగా కరుచుకొని తీసుకెళ్లి రోజుకో ఇంట్లో పెడుతూ ఉంటుంది మళ్ళీ తీసుకెళ్తూ ఉండదు అందుకని పిల్లి పిల్ల ఎలా ఉంటుందంటే నాకు ఏమైంది లే మా అమ్మ వస్తుంది తీసుకెళ్తుంది ఇంకో ఇంట్లోకి మారుస్తుంది అని ధీమాగా ఉంటుంది ఆవిడే ఏమి చింతించదు బాధపడదు నేను ఎట్లాగా ఏమిటి అని ఆలోచించదు ఇవాళ ఇంట్లో ఉంచింది రేపు ఇంకో ఇంట్లో పెడుతుంది మా అమ్మ అనుకుంటుంది అందుకని ఏమి ఆలోచించదు అంటే భగవంతుడే వస్తాడు భగవంతుడే చేస్తాడు నాకేమి అనుకుంటేటువంటి వాళ్ళకి ఈ చెప్తున్నారు ఈ మార్జాల కిశోరినయని అలాగే మర్కడ కిషోర న్యాయం అంటే కోతి దాని అది పరిగెడుతూ ఉంటుంది తల్లి ఎక్కడ ఉందా అని పిల్ల వెతుక్కొని వెళ్ళి పట్టుకుంటుంది తల్లిని పట్టుకుంటే తల్లి ఎక్కడికి వెళ్తుందో ఈ పిల్లల్ని వాళ్ళని తీసుకెళ్తుంది అంతేగాని తల్లి ఏమి వాళ్ళని మళ్ళీ ఎత్తుక్కొని తీసుకురావడం అలా ఏమి ఉండవు ఇక్కడ మర్కడ కిషోర న్యాయం అంటే ఏంటంటే మనమే భగవంతుణ్ణి ఎక్కడ ఉన్నారు భగవంతుణ్ణి పొందాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించి భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నించాలి అందుకని ఈ లోపల ఉన్నటువంటి గోపిక మహర్జాలకి న్యాయము ఇక పట్టుకుని తనంతట తానే తీసుకువెళ్తారు స్వామి వస్తారు స్వామి రక్షిస్తారు అనుకుంటోందిట ఈ బయట ఉన్న వాళ్ళందరూ మార్జాలకి సూరన్యాయం అంటే పొందాలి భగవంతుడిని కనుక లోపల ఉన్నటువంటి గోపిక బయటికి రావాలి తల్లి లోపలికి రా బయటికి రా అని లోపల ఉన్నటువంటి గోపికని పిలుస్తున్నారు వీళ్ళు ఇంకా ఈరోజు గోపిక సంవాదంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అన్నీ మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే అందరి వల్లే నిద్రించట్లేదు ఆవిడ మేలుకొనే ఉంది కానీ నిద్రపోతుందా అన్నట్లు ఉంది కానీ నిద్రపోవటం లేదు ఆవిడ ఇంకా పైగా భగవంతుణ్ణి నిన్నటి పాసురాన్ని చక్కగా గుర్తుకు తెచ్చుకొని ఆవిడ పాడుకుంటున్నారు స్వామి గురించి కాబట్టి చాలా గొప్ప గోపిక ఈ గోపిక ఈరోజు ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఉత్తమ క్షమాగుణములు కలిగి ఉండాలి తుల్య నిందాస్తుతిరమౌని అన్నట్లు అంటే నిందాస్తుతులను సమానంగా భావించాలి అని అమ్మవారు చెప్తున్నారు దీంట్లో ఎప్పుడు కూడా తప్పు ఉండని లేకపోని లేదా పెద్దలు ఉన్నది అంటే సరే అని ఒప్పుకోవాలి అంటే ఎవరైనా తిట్టగానే బాధపడిపోవటం ఎవరైనా మెచ్చుకోగానే పొంగిపోవటం ఇలా ఉండకూడదు తుల్య నిందాస్తుతిర్మౌని అని భగవద్గీతలో స్వామి వివరిస్తారు అలా పొగడత వచ్చిన ఎవరైనా తిట్టినా ప్రజ్ఞతతో అంటే ఎలాంటి బాధ లేకుండా చక్కగా ఉండాలి రెండు ఒకటిగా స్వీకరించాలి అని అమ్మవారు ఈరోజు పాశ్రంలో చెప్తున్నారు ఇంకా విశేషమైనటువంటి విషయం ఈరోజు పాసరంలో స్ఫురించేటువంటి విషయం ఇంకా ఏంటంటే మహాత్ములు ఎవరిని నిద్రలేపారు ఇవాళ అంటే తిరుప్పాల్వార్ తిరుప్పణాల్వార్ తిరుప్పణాల్వార్ తిరుప్పాణాల్వార్ తిరుప్పానాల్వార్ అనేటువంటి స్వామిని నిద్ర లేపారు వీరు పంచకులములకు అవతరించినటువంటి వారు అంటే వేరొక కులంలో జన్మించినటువంటి వారు పుట్టింది మొదలుగా శ్రీరంగనాథుడినే మనసు లగ్నం చేసి కావేరీ తీరమున చక్కగా వేణ పట్టుకొని రంగనాథుణ్ణి కీర్తిస్తూ మరిచిపోయేవాళ్ళ అసలు బయట విషయాలన్నీ కావేరీ నది నుంచి వచ్చినటువంటి పవిత్ర జలాలను తీసుకొచ్చి చక్కగా తిరుపణి అడ్డముగా ఉన్నటువంటి అగ్రకులముల వారందరూ అందరూ దూషించేవాళ్ళ అంటే అక్కడ కూర్చొని ఆయన వాయిస్తుంటే ఈ అగ్రకులాల వాళ్ళందరూ నీళ్లు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు కావేరీ నది వాళ్ళు ఈయన తిడుతూ ఉండేవాళ్ళట కొన్ని రోజులు అయిన తర్వాత తిట్టడం అనేసి రాళ్ళు రువ్వటం కూడా మొదలు ఎవరి మీద ఈ తిరుపాణాల వారి మీద ఎప్పుడైతే అలా రాళ్ళు రువ్వి ఆయన గాయపడుస్తున్నారో రంగనాథుడికి బాధ కలిగిందిట భక్తి అంటే అవతల వాడికి బాధ కలిగేలాగా ప్రవర్తించడం కాదు భక్తి అందుకని స్వామివారికి బాధ కలిగి అక్కడ శ్రీలోక రంగము సారంగము శ్రీలోక సారంగము అనేటువంటి ఆలయం ఉందిట ఆలయంలో అర్చక స్వామి ఉన్నారట అర్చక స్వామిని పిలిపించి ఆయన్ని చక్కగా ఎత్తుకొని తీసుకువెళ్తుంటే భుజాల మీద కూర్చోబెట్టుకొని స్వామివారి సన్నిధికి తీసుకువెళ్ళారట అక్కడ లోకసారంగులు తిరుపన ఆళ్ళవారికి భుజములపైన ఎక్కించి కూర్చోబెట్టుకుని రంగనాథుని సన్నిధిలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆళ్ళవార్లు రంగనాథుడిని సేవించారు తన్మయలే చక్కగా ఆయనకి సపర్యలు చేశాడు ఈయన ఆయనకు ఉన్నటువంటి గాయాలన్నీ మార్పించాడు అలా అమలనాది పిరాన్ అనే దివ్య ప్రబంధాన్ని కూడా ఈయన తిరుప్పాణాళ్ళవారు చేశారట ఇలా ఈరోజు గోపిక చాలా గొప్ప గోపిక అలాంటి గోపికని ఆళ్వార్ని నిద్రలేపి దేవాలయమున ప ఉన్నటువంటి పదుగురు ఆళ్వార్లు అంటే పది మంది పది మంది ఆళ్వార్ని సేవించాలి అందుకే ప్రధాన ప్రధాన ఆలయంలోకి చేరే ముందే ఆళ్వార్లు లైన్గా మనకి పెట్టి ఉంటారు ముందుగా ఆళ్ళవార్లకి నమస్కరించుకోవాలి అలా ఇప్పుడు స్వామివారిగా ప్రజ భవనానికి చేరపోతారు అమ్మవారు ఈరోజు అందుకని అమ్మవారు గోపికలు అందరూ కలిసి స్వామిని సేవించడం కోసం శ్రీవ్రతంలో పూర్వ భాగం పూర్తి అవుతుంది ఇక్కడ పదిహేను పాశ్రాలకి రేపటి నుంచి ఉత్తర భాగం అంటాం ఈ ఉత్తర భాగం మొదలవుతుంది పదహారు పాసరం నుంచి కనుక ఉత్తర భాగంలో అమ్మవారిక స్వామివారిని మేల్కొల్పడానికి నందగోపుని యొక్క భవనానికి చేరుకుంటారు రేపటి పాసరంలో మనం నందగోప భవనానికి వెళ్ళినటువంటి అమ్మవారి విశేషాలని తెలుసుకుంటాం ఇన్ని మంచి విషయాల్ని అందించినటువంటి అమ్మకి మరొకసారి నమస్కరిస్తూ ఆడాల్ తిరువడిగలై శరణం